హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని సాయిబాబాను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారండి. నేను బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాచిన్నీ వ్లాగ్స్. మళ్ళీ మీకు హ్యాపీ న్యూ ఇయర్ అండి. సెకండ్ టైం శనివారం హ్యాపీ న్యూ ఇయర్ కదా, నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి. శనివారం అయిపోయింది కదా, సండే నేను వీడియో పెట్టాను కదా, తెలుసు కదా మీకు, వీడియో పెట్టాను నేను. ఈరోజు మండే, మీకు అందుకే సెకండ్ టైం మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తాను. ఆ రోజు వచ్చేసి కొంచెం బిజీ అండి, అందుకనే ఎక్కువ మీతో మాట్లాడలేకపోయినా, ఎక్కువ నేను షేర్ చేసుకోలేకపోయినాను. అందుకే ఈరోజు మళ్ళీ మీకు కొత్త హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తాను అన్నమాట. తర్వాత అండి, నేను ఈరోజు వీడియో ఏం చేస్తానంటే, ఒక రెండు మూడు బ్లౌజులు కుట్టించుకున్నా అండి, చాలా చాలా బాగున్నాయి, నాకు నచ్చినాయండి, చాలా చాలా బాగుంటాయి, నాకు నచ్చినాయి, మీకు చూపిద్దామని ఈరోజు వీడియో చేసే కూర్చున్నాను. ఇప్పుడు పండగ పెళ్ళి అట్లంతా ఏం లేకపోయినా, ఏదో ఎప్పుడు వీలైతే అప్పుడు కుట్టించుకుంటాను అండి, జాకెట్లు చీరలు. ఎందుకంటే మనకి టయానికి పెళ్ళి కానీ పండగ కానీ టయానికి ఇమ్మంటే వాళ్ళు ఇవ్వరు బ్లౌజులు కుట్టేటోళ్ళు. నేను కుట్టుకోవడం అయితే మామూలు ఉరికే ప్లెయిన్ జాకెట్ అయితే నేను కుట్టుకోగలుగుతాను, ఇలా వర్క్ జాకెట్లు అంటే నాకు రావు అనమాట. ఇప్పుడు వచ్చేసండి, ఇప్పుడు జనవరి కదా, ఫిబ్రవరి, మార్చిలోన మా ఊళ్ళోనే కేశవ స్వామికి కళ్యాణం జరుగుతుందండి, చాలా చాలా బాగా జరుగుతుంది. పౌర్ణమి రోజు, మార్చిలో పౌర్ణమి రోజు తిరునాళ్ళు జరుగుతుంది. ఇట్లా చిన్న చిన్న పండగలన్నీ ఉన్నాయని నేను జాకెట్లు ముందే కుట్టించుకుంటాను అండి, ఎందుకంటే మనకు అప్పుడప్పటికే వాళ్ళు ఇవ్వరు అనమాట, అందుకని కుట్టించుకుంటాను. అవి ఎలా కుట్టించుకుంటా ఏమని మీతో షేర్ చేసుకొని ఈరోజు వీడియో చేస్తాను. నాకైతే నచ్చినాయి, చాలా బాగున్నాయి. మీకు మా ఇంతకుముందు వీడియోలో చెప్పినాను కదండి, మామూలు ప్లెయిన్ జాకెట్లు కుట్టిన అమ్మాయి ఈ బ్లౌజులు కూడా కుట్టినది, చాలా బాగా కుట్టింది, అందుకని మీతో చూపిద్దామని ఇక్కడ కూర్చున్నాను. ఈ బ్లౌజ్ కూడా అండి, ఆ అమ్మాయి కుట్టినదే చూడండి, చాలా బాగుందండి, ఇదంత వర్క్ చాలా బాగుంది, అందుకని ఈ శారీ కట్టుకొని మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు బ్లౌజులు చూపిస్తాను ఎలా ఉన్నాయనేది. ఫస్ట్ బ్లౌజ్ అండి, ఇది కలర్ కానీ, ఇదిగండి బ్లౌజ్, ఇది వచ్చేసి మనం పలకమేడ అంటారు కదండి, రౌండ్ కన్నా ఎక్కువ కాదు, ఇది పలకమేడ అంటారు, ఇలా ఉందండి, చాలా బాగుంది. మనం వేసుకుంటే కూడా నీట్గా బాగా చాలా చాలా బాగుందండి, అందుకని మీకు నేను చూపిస్తాను అనమాట, చాలా బాగున్నాయి. హ్యాండ్స్ కూడా అండి, ఫుల్ హ్యాండ్స్ చాలా సూపర్గా ఉన్నాయి, అవన్నీ ఏంటో అన్నీ ఇలా చాలా బాగుంది. బాగుంది కదండి. మళ్ళీ మనం హెయిర్కు తగులుకోవడము, పూలకు తగులుకోవడం అట్లంతా కూడా ఏముండదండి, బాగుంటుంది, నీట్గా బాగుంటుంది. ఇది ఒకటండి, ఇది ఒక జాకెట్. ఇంకొకటి అండి, బ్లాక్ జాకెట్, మనం ఏ శారీలేకైనా కానీ వేసుకోవచ్చు. ఇంకొకటి బ్లాక్ జాకెట్, ఇదిగోండి, ఇది కూడా ఫుల్ హ్యాండ్సే. ఇక్కడ ఇదంతా బాగా, ఇదంతా రౌండ్ నెక్ అండి, అది వచ్చేసి పలక మేడ, ఇది రౌండ్ నెక్. ఈ బ్లౌజ్ వచ్చేసండి చీరలోది అయితే కాదు, చీరలోది కానీ నెట్టు అదే పనిగా సపరేట్ తీసుకొని, ఇది నెట్ అండి, ఇదిగో కనపడుతుంది నెట్టు. దీనికి మూడు లైనింగులు కావాలండి ఈ బ్లౌజ్ కుట్టించుకోవాలంటే. మూడు లైనింగులు ఎలాగంటావా, ఫస్ట్ దీనికి మనకి ఈ నెట్టుకు సరిపోయేది వేయాలి, కొంచెం మెరుస్తూ ఉండేదన్నమాట. నెట్టు నెట్టులేకేసేకి మళ్ళీ ఒక లైనింగ్ అండి, కొద్దిగా మెరుస్తూ ఉంటుంది. తర్వాత ఇంకో లైనింగ్, ఈ లైనింగ్ మెతుగ్గా ఉండేది. మూడు లైనింగులు కావాలండి దీనికి, చాలా బాగుంటుందండి ఇది, ఏ శారీ లేకైనా బాగా నీట్గా ఉంటుందండి, కుచ్చుకోవడం అట్లా కూడా ఉండదు, మన హెయిర్ తగులుకోవడం వెనకాల భాగం అట్లంతా కూడా ఏం ఉండదు, బాగుంటుంది. ఇక్కడ కూడా చూడండి, ఇదంతా ఎంబ్రాయిడరింగ్ అట్లా మిషన్లతో కాదండి, చేతితోనే చేస్తుంది ఆ పాప. బాగుందండి జాకెట్, ఇదంతా నెట్టు, నెట్టుకు మళ్ళీ ఒక లైనింగు, మళ్ళీ దానికి ఇంకొక లైనింగు, ఇలా మూడు లైనింగులు వేయాలండి దీనికి, ఈ బ్లౌజ్కి. అట్లానే మళ్ళీ మా అది కొద్దిగా మందగ రావడం అట్లా కూడా ఏమి ఉండదండి, ఇదో కనపడుతుంది కదా, ఫుల్ హ్యాండ్స్. ఈ దీని కాస్ట్ వచ్చేసండి, ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి ఈ క్లాత్ లైనింగు అది తీసేసి 800 కూలండి దీనికి, 800 అండి. ఇదంతా నేనే తీసుకొని ఇచ్చినాను ఆ పాపకి, ఆ పాప కుట్టిన కూలి మాత్రం 800 అండి ఇది.
బాగుంది కదండి. ఇలా కుట్టించుకోవడం ఎందుకు అలవాటు అండి, చేసుకుంటూ ఉంటాను, మంచిగా ఉంటాయని. ఇదండి దీని కథ అంతా. ఇది ఎవరికైనా యూజ్ అవుతుందేమో, మీరు కూడా ఇలా కుట్టించుకుంటారేమో అని చూపిస్తాను. అందరికీ తెలుసండి, తెలియదని కాదు, ఏదో చూపిస్తాను ఇది ఒకటి. ఈ దీని కాస్ట్ వచ్చేసండి, ఇది కూడా బాగుంది కదా, చాలా బాగుంది కదా. ఇది కూడా పలక మెడ నెక్ చాలా సూపర్గా ఉంది కదా. ఇది వచ్చేసి 1200 అండి. ఇంకా ఈ దీంట్లో చీర చూపిస్తానండి మీకు. ఇదిగా దీంట్లో ఈ చీరలోది ఈ బ్లౌజ్ అండి. నేను దీని కాస్ట్ వచ్చేసి 1200 అండి. బాగుందండి, చాలా బాగుంది జాకెట్, చాలా చాలా బాగుంది. చాలా బాగుందండి. మన నా ఏజ్ వాళ్ళకైనా, ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుందండి. 20 సంవత్సరాల పిల్లలకైనా, నా ఏజ్ వాళ్ళకైనా ఈ బ్లౌజులు, ఈ డిజైను బాగుంటుందని చూపిస్తానండి. అందరికీ తెలుసు తెలియదని కాదు, చూపిస్తానని అంతే. ఈ చీర అండి, ఈ చీరలోది ఆ బ్లౌజ్. చీర కూడా చూడండి, నేను చూపిస్తాను, అంతా ఓపెన్ చేసి చూపిస్తాను. చీర కూడా బాగా క్లాత్, మన మామూలుగా డైలీ యూజ్ కట్టుకునే చీరలు ఉంటాయి చూడండి, మెత్త క్లాత్ అలా ఉందండి. కానీ కట్టుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. నేనైతే ఇప్పుడు కొన్నట్టు కాదు కదా, అప్పుడు నేను ఎప్పుడు వెళ్తే షాప్కి అప్పుడు తెచ్చి పెట్టుకుంటాను అంతే. వాళ్ళు మంచిగా కనపడినాయి, మంచిగా ఉన్నాయి అని చెప్తే చూపిస్తాను, నాకు నచ్చితే తెచ్చుకుంటాను. నాకు పండుగలు రావాలా, పెళ్ళి రావాలా, నాకు నచ్చితే నేను తెచ్చుకుంటానండి. అది అలా తెచ్చుకున్నాను. దీని కాస్ట్ ఎంత అనేది నాకు మర్చిపోయానండి, తెలియదు నాకు. బ్లౌజులు అంటే ఇప్పుడు కుట్టించుకున్నా కాబట్టి దాని కాస్ట్ వచ్చేసి తెలుసుకున్నాను అంతే. మొన్ననే తెచ్చిపోయిందండి ఆ పాప. ఇదో చీర చూడండి, బాగుంటుందండి. ఇలా చిన్న చిన్న పండుగలన్నీ ఇంకా ఉండాలి కదా, పండుగలు అప్పుడంటే మనకి కుట్టరు, అది కాదండి. అందుకని నేను ముందుగానే కుట్టించుకుంటాను. నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఆ పాపకి ఇస్తాంట, కుట్టించుకుంటా ఉంటానండి. ఈ చీర కూడా చాలా బాగుందండి, చాలా క్లాత్ కానీ చీర కానీ నాకు బాగా నచ్చిందండి. చీర ఇదండి, ఈ చీరలోది ఆ బ్లౌజ్ అండి. ఈ చీర కాస్ట్ అయితే నాకు అంతగా గుర్తులేదు. తర్వాత ఇంకో బ్లౌజ్ అండి, ఇది వచ్చేసి పట్టు చీర లేదండి. దీని కాస్ట్ ఏం పెద్దగా కాదులేండి, 300 అండి. దీని కాస్ట్ ఏం పెద్దగా కాదు, సింపుల్గా ఉంది. హ్యాండ్స్ వచ్చేసి పైకి ఉంది. ఇది వచ్చేసి 300 అండి. చూపిస్తాను అండి, ఎందుకంటే ఇది కూడా చాలా బాగుంది కదా. ఇది కూడా రౌండ్ నెక్కే, మనం వేసుకుంటే రౌండ్ వస్తుంది. ఇది కుండలాగా చాలా బాగుంటే, ఇది ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇట్లా హ్యాండ్స్ పైకి పెట్టి కుట్టించుకున్నానండి. ఇది ఒక బ్లౌజ్ అండి, బాగున్నాయి కదండి. ఎలా ఉన్నాయి నాకు కామెంట్ పెట్టండి, బ్లౌజులన్నీ ఎలా ఉన్నాయి అనేది. ఇది ఒకటండి. ఇంకొకటండి, సేమ్ ఇలాంటిదేనండి, ఈ బ్లాక్ జాకెట్ లాంటిదే ఇది కూడా అండి. బాగుంది కదండి ఇది కూడా. ఈ కాస్ట్ వచ్చేసండి 300 అండి. ఈ బ్లౌజ్ దీని కూడా వచ్చేసి హ్యాండ్స్ పైకి ఉన్నాయి. ఇది కిందికి పెట్టుకున్నామని, ఇది పైకి పెట్టుకున్నామండి. ఎందుకంటే మనకి పిల్లలకి వేసుకోనికైనా బాగుంటుంది కదా పై హ్యాండ్స్. అయితే ఫుల్ హ్యాండ్స్ అంటే వేసుకోనికి పిల్లలు ఒక్కొక్కసారి ఇష్టపడరు. ఇలా పైకి పెట్టుకున్నామంటే హ్యాండ్స్ వాళ్ళు కూడా వేసుకోనికి ఇష్టపడతారని. ఇది ఒకటండి. ఇది కూడా నెట్టేనండి, ఇది కూడా నెట్టు జాకెటే. కానీ ఈ నెట్టుకు తేడా ఉంది చూడండి. ఈ నెట్ వచ్చేసి కొంచెం మనకి అంత మంచిగా అనిపించలేదు. గుడ్డ కూడా క్లాత్ కూడా అంత మంచిగా లేదనమాట. అందుకని ఇది హ్యాండ్స్ పైకి పెట్టి కుట్టించినాను. ఇది వచ్చేసి చాలా బాగుందండి, అందుకని దీన్ని కింది పెట్టి కుట్టించుకున్నా. పిల్లలు ఒక్కొక్కసారి కింది చేతులు హ్యాండ్స్ కిందికుంటే వేసుకోరు కదా, అందుకని ఇదొకటి కుట్టించుకుంటే. దీని డిజైన్ వచ్చేసి ఇలాగుందండి. ఇది కూడా మనకి హెయిర్ తగులుకోవడం అట్లంతా ఏమి ఉండదండి, బాగుంటుంది వేసుకుంటే కూడా. పూలు తగులుకోవడం, హెయిర్ తగులుకోవడం అట్లంతా ఏమి ఉండదు,
ఇదండి ఈ జాకెట్ ఒకటి బ్లాక్ జాకెట్లే ఇదొకటి ఇదొకటి కుట్టించుకున్నానండి పిల్లలకు కూడా వేసుకునేదానికి యూజ్ అవుతుందిలే అని బాగున్నాయండి జాకెట్లు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ పెట్టండి నా జాకెట్లన్నీ మా ఇంకా మనకు అప్పుడప్పుడు అంటే పెళ్ళికి పండగలు కంటే కుట్టరు కదా అందుకని ముందే కుట్టించి పెట్టుకుంటూ ఉంటానండి ఎప్పుడు వీలైతే అప్పుడు కుట్టించుకొని పెట్టుకుంటూ ఉంటానండి దీని రేటు కూడా చెప్పినాను కదండి నేను ఎంత అనేది దీని రేటు చెప్పిన దాని రేటు చెప్పినాను ఇదండి ఇవండి ఈ బ్లౌజులు ఎలా ఉన్నాయి అది చూపించేదానికి నేను ఈరోజు వీడియో చేసినానండి ఇంతేనండి వీడియో నచ్చింది అని కూడా నేను బ్లౌజులన్నీ ఇలా కుట్టించుకున్నాను వీడియో చేద్దామని కూర్చున్న నచ్చింది అని కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను ఇంతే అండి వీడియో మరో వీడియో అయితే మీ ముందుకు వస్తానండి బాయ్ అండి